Are you ready? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ప్లేస్టోర్లో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ ద్వారా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది. సో ఆ బెనిఫిట్ ఏంటి, అసలు వచ్చినటువంటి ప్లేస్టోర్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి, దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఎలాంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. 3 లైన్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఫస్ట్ నుంచి 5th ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. థీమ్స్ అనే కొత్త అప్డేట్ మనకు ప్లేస్టోర్లో రావటం జరిగింది. సో ఈ థీమ్స్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి డార్క్ థీమ్లోకి మీ యొక్క ప్లేస్టోర్ని మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డార్క్ థీమ్ మోడ్లోకి మీరు కంప్లీట్గా ఈ విధంగా మీరు డార్క్ థీమ్ మోడ్లో మీరు యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, మీ కంటికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము డైలీ రకరకాల అప్లికేషన్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఇది వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో చూడండి, ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనకు మొత్తం టోటల్గా మనకు డార్క్ థీమ్లోకి మనకు ఇది కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డార్క్ థీమ్ మోడ్ అనేది మనకు అనేబుల్ అనేది అయిపోయింది అనమాట. సో ఇది మనకు ప్లేస్టోర్లో వచ్చినటువంటి ఒక వండర్ఫుల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మై యాప్స్ అండ్ గేమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, 1st ఆప్షన్. దానిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆల్ యాప్స్ని మీరు ఇక్కడ నుంచి అప్డేట్ అనేది చేసుకోండి. సో నేను చూడండి, ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ప్లేస్టోర్ని డార్క్ థీమ్ మోడ్లోకి మీరు కన్వర్ట్ అనేది చేసుకోండి అనమాట. సో చాలా ఈజీగా మీరు జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీ యొక్క ప్లేస్టోర్ని మీరు డార్క్ థీమ్ మోడ్లోకి ఆన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అలాగే ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.